మహోన్నతనైన ప్రేమైన దేవుని వారలారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క అంశంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మౌలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. బైబిల్లో స్త్రీలు బ్రతుకు నేర్పిన వారు అన్నటువంటి సందర్భాలను గురించి మేము మాట్లాడుకుంటూ తండ్రి, ఒక్కొక్క స్త్రీని గురించి మేము ధ్యానించుకుంటూ ఉండగా వారి జీవితాల్లోనికి మేము వెళ్ళగలిగితే తండ్రి, ఎన్నో అమూల్యమైనటువంటి పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి దేవ. మేము ఎట్టి రీతిగా ఉండాలి, ఎట్టి రీతిగా మీకు తండ్రి మీ యొక్క సువార్త పనిలో ఉండాలి, ఎట్టి రీతిగా మేము లోకంలో జీవించాలి అన్న దాని గురించి మీరు మాకు తండ్రి పాఠాలుగా నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మరొక స్త్రీని గురించి మీరు మాకు హెచ్చరిస్తూ ఉండగా తండ్రి, ఆ యొక్క పాఠంలో ఉన్నటువంటి హెచ్చరికలను మేము హృదయపూర్వకముగా మేము తండ్రి దేవ స్వీకరించి తండ్రి మా బ్రతుకులు మార్చుకొనుటకు మా మనోనేత్రాలు వెలిగించుకొనుటకు గాను సహాయం అనుగ్రహించండి. స్త్రీలుగా చేసుకుని మీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా మా కుటుంబాలు ఎట్టి రీతిగా మేము కట్టుకోవాలో మాకు నేర్పిస్తారని కోరుకుంటూ, సమస్త మహిమా గణిత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. యెహోవా మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలను గురించి మనము ఒక్కొక్కరిని పరిశీలన చేస్తూ వారు ఎట్టి రీతిగా ప్రభువును ప్రకటించారు, ఎట్టి రీతిగా దేవుణ్ణి ప్రకటించారు, వారు వారి జీవితాల ద్వారా ప్రభువుని ప్రకటించారు అన్నట్టుగా మనము ఎన్నో సందర్భాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. అయితే ఈరోజు మనము ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకోమని, లేకపోతే మనకే కాదండి క్రీస్తు పూర్వము మరి ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి, క్రీస్తు యేసు క్రీస్తు వారే పలానా స్త్రీని మీరు జ్ఞాపకము చేసుకోండి అంటున్నారు. లూకాసు వార్త 17:32 ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన రాకడను గురించి ఆయన సంభాషణ చేస్తూ ఆయన ఏమని చెప్తున్నారు అంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనడి, లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది. ఏమంటే లోతు గారి యొక్క భార్యను మనం జ్ఞాపకము చేసుకోవడానికి ఆమె ఏమైనా ఒక ప్రవక్త్రియా? లేదే. ఒకవేళ లోతు గారి భార్యను మనము, ఒకవేళ లోతు గారి భార్యని లోతమ్మ అని మనం పిలుచుకుంటే, కొద్దిసేపు పిలుచుకుంటే, ఒకవేళ లోతమ్మ గారు ఏమైనా ఒకవేళ హేబెరు భార్య అయినటువంటి యాయేలు వంటిదా, శత్రువుని చంపిందా? లేకపోతే ప్రియమైన దేవుని వాళ్ళ ఒక ప్రిస్కిల్లా లాంటిదా, పండితుడికి పాఠాలు చెప్పింది ఏమైనా, సువార్త ప్రకటించిందా? ప్రియమైన దేవుని వాళ్ళ లూదియా లాంటి మనస్తత్వం కలిగిందా, చక్కగా విని తన కుటుంబాన్ని రక్షించుకుందా? లేదు కదా. మరి దోర్కాలా ఒక విశ్వాసురాలా, ఒక శిష్యురాలా? అది కూడా కాదు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఈమెను జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఈమె ఒక పండితుడికి పాఠాలు చెప్పినట్లు లేదు, ఒక సువార్త చేసినట్లుగా లేదు, ఒక దొర్గా వలె ఒకవేళ శిష్యురాలుగా పనిచేసినట్లుగా కూడా లేదు. లేకపోతే ఒకవేళ ఈమె ఒక విశ్వాసురాలని కాదు, ఒక లూదియా వలె కుటుంబాన్ని రక్షించుకోలేదు. మరి ఏమీ లేనప్పుడు, ఈమెలో గొప్పదనం ఏమీ మనకు కనిపించినప్పుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా అంటే, ఆ మాటల్లో ఉన్నటువంటి భావాలను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఏమని రాయబడిందంటే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును. అంటే దేనిని గురించి అంటే, రాకడను గురించి చెప్తూ ఉన్నాడు. రాకడలో నువ్వు ఎలా ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి. నువ్వు మేడపైన ఉన్నావా, రాకడొచ్చిందంటే నువ్వు మేడపై నుంచే నువ్వు సిద్ధపడి ఉన్నావు. మరలా కిందకి వెళ్తాను, మరలా గదిలోనికి వెళ్తాను, నా సామాగ్రి అంతా సర్దుకుంటాను అన్నటువంటి ఉద్దేశము ఆలోచన ఉండకూడదు. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, అక్కడే నీ సిద్ధపాటు కలిగి నీవు ఉండాలి. అంటే
అలాంటి సిద్ధపాటు లేనిదా లోతు భార్య అంటే అవునండి. ఒక మంచిని చూద్దామంటే ఆమెలో ఎక్కడా కనిపించలేదు కదా, ఒక విశ్వాసాన్ని చూద్దామంటే ఆమెలో ఎక్కడా కనిపించలేదు కదా, ఒక సువార్తకురాలుగా మనకు ఎక్కడా కనిపించలేదు కదా. మరి ఏ కోణంలో మనల్ని జ్ఞాపకము చేసుకోమంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, ఆమె ఏం చేసింది అంటే ఆలస్యము చేసింది, వెనుకంజ వేసింది, వెనుకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారి చూద్దామండి. ఆమె జీవితంలోనికి వెళ్లే ముందు ఆమె ఎవరికి సతీమణిగా ఉందో ఆయనను గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వర్లరా, ఆమె యొక్క యజమాని ఎవరో మనకు తెలుసు. ఆమె ఎలాంటి ఆయనతో ఆమె సంసార జీవితం సాగించిందో మనకు తెలుసు కదా. కనుక ఆయనను గురించి మనం తెలుసుకుందాం. కొంతసేపు చూడగలిగితే ఆది కాండంలోనికి మీ బైబిల్ గ్రంథము మొదటి గ్రంథము, దీన్నే ఉత్పత్తి కాండము అని కూడా అంటారు ప్రియమైన దేవుని వర్లరా, ఆది కాండంలోనికి మీరు వెళ్ళగలిగితే చూడండి, 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చూడగలిగితే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలు కడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలాగ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతమనేది. అయితే అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనం చేసిరి. వారు పండుకొన ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలను నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ప్రియమైన దేవుని వారిలారా, ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి సందర్భము మనకు తెలిసండి. లోతుగారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతము ఏంటి అంటే ప్రియమైన దేవుని వర్లారా, సొదొమ గొమొర్రాలు. ఈ సొదొమ గొమొర్రాలను ఏరి కోరి ఎన్నుకున్నటువంటి లోతు గారు, ఆయనే ఎంచుకున్నాడండి. పోనీ అబ్రహాము గారు, నాయన నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు నాయన అని చెప్పలేదండి. అబ్రహాము గారు ఛాన్స్ ఎవరికి ఇచ్చారు, లోతుగారికే ఇచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఈ పక్కకి వెళ్తే నేను ఆ పక్కకి వెళ్ళిపోతాను, నువ్వు ఆ పక్కకి వెళ్తే నేను ఈ పక్కకి వెళ్ళిపోతాను, నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకున్నాడన్నటువంటి విశ్వాసం మన యొక్క విశ్వాసుల తండ్రికి అయినటువంటి అబ్రహాము గారికి ఉందండి. కానీ లోతు గారికి లేదు. పచ్చదనాన్ని చూచాడు, అది చాలా అందమైనటువంటి జంట నగరాలుగా అతను కనిపించాయి. సొదొమ గొమొర్రాలు ఏమండి, ఆ సొదొమ గొమొర్రాలు పక్కన తన యొక్క గుడారం వేసుకోవాలనుకున్నాడు. ఇంతకీ సొదొమ ప్రజలు ఎలాంటి వారు అంటే, సోకులు పిచ్చి కలిగిన వారు. ఎలాంటి వారండి, సోకులు పిచ్చి కలిగిన వారు. మన కుటుంబాలలో కూడా, మన బంధువులలో కూడా ఉంటారు కదా. ఎలాంటి వారు అంటే, ఈ సోకులు పిచ్చి కలిగిన వారు. అంటే వారి యొక్క సమయం అంతా దేనికి వారు కేటాయిస్తూ ఉంటారంటే, ఇదిగో వారు సౌందర్యంగా అలంకరించుకున్నటకు మాత్రమే వారు తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారులారా. అయితే ఆ ప్రాంతపు వారు మరొక క్యారెక్టర్ ఏమిటి అంటే, వ్యభిచారమందు ఆరితేరిన వారు. ఎలాంటి వారంట, వ్యభిచారమందు ఆరితేరిన వారంట. ఈరోజు మనకి కూడా వ్యభిచారం జరగట్లేదేంటండి అని మీరు అనుకోవచ్చు. మనకు కూడా రెడ్ లైట్ ఏరియా లేవా అని మీరు అనుకోవచ్చు ప్రియమైన దేవుని వర్లారా. కానీ సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాంటి వారు అంటే ప్రియమైన దేవుని వర్లారా, వ్యభిచారములో కూడా వారు ఒక ఆనందాన్ని కోరుకుంటున్నారు. ఏంటి అంటే ప్రియమైన దేవుని వర్లారా, అక్కడికి వచ్చిన వారంట ఎలాంటి వారంట, అక్కడికి వచ్చిన వారు ఎలాంటి వారంట, మరలా చదువుతున్నాను 5వ వచనం చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను, ఎవరంటండి, బాలురు వృద్ధులు ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారంట, లోతుగారింటికి వచ్చారు. లోతుగారింటికి వచ్చినటువంటి మనుషులు ఎవరు,
దేవదూతలు ఏ వేషంలో ఉన్నారు అంటే మనం కొన్ని కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా పురుషుల యొక్క వేషంలో ఉన్నట్లుగా ఉంటది అందుకనే ప్రియమైన దేవుని వారలారా లోతు గారు ఏమంటూ ఉంటారంటే ఇదిగో నీ దగ్గరికి వచ్చిన మనుషుల్ని మాకు అప్పగించని ఆ ప్రజలందరూ అంటున్నప్పుడు లోతు గారు అంటారు అయ్యో వారు నా ఇంటికి ఆతిథ్యానికి వచ్చారు నేను వారిని అతిథులుగా పిలిచాను వారిని అగౌరవపరచకూడదు కనుక ఇదిగో నా వివాహము కాని నా కుమార్తెలు ఇద్దరు ఉన్నారు వారిని ఇస్తామన్నప్పుడు వచ్చిన వారు వయసుతో సంబంధం లేకుండా వారు అంటున్నారు మాకు మీ కూతుళ్ళు వద్దు ఆ కన్యకలు వద్దు మాకు వచ్చిన వారినే మాకు అప్పగించు ఎవరొచ్చారండి వ్యభిచారం చేయడానికి బాలురు వచ్చారంట ఎవరొచ్చారంట వృద్ధులు వచ్చారంట ప్రియమైన దేవుని వారలారా ఇది ఇప్పటిది కాదండి ఇది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి కామపు పిశాచి ప్రియమైన దేవుని వారలారా ఈరోజు ఎంతోమంది వృద్ధులైన వారు చంటి పిల్లలను వారు దౌర్జన్యంగా వారు మరి వారిని పాడు చేస్తున్నట్లుగా చంపుతున్నట్లుగా మనం చూడట్లేదా ప్రియమైన దేవుని వారలారా అయితే లోతు గారు ఎక్కడికైతే వెళ్ళాడో ఆ జంట నగరాలు ఎలాంటివి అంటే ప్రియమైన దేవుని వారలారా మొట్టమొదటగా వారు ఇదిగో సోకులు పిచ్చి కలిగిన వారు మరొకటి ఏమిటి అంటే వ్యభిచారము చిన్న పెద్ద వయసు అన్నది లేదండి వారికి ఆడ అన్నది లేదండి ఇంకా చెప్పమంటారా వారు ఎంత పాపం చేస్తున్నారు అంటే వారు పిచ్చిలో మునిగిపోయారు పిచ్చిలో మునిగిపోయారు పిచ్చిలో మునిగిపోయారండి అలా పిచ్చిలో మునిగిపోయినటువంటి వారిని లోతు గారు బ్రతిమలాడుకుంటున్నారు నా దగ్గర ఇద్దరు కన్యకలు ఉన్నారు వారిని మీకు అప్పగిస్తాను మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి కానీ వారిని వదిలిపెట్టేయండి అన్నప్పుడు నీ కూతుళ్ళు మాకొద్దు ఆ కన్యకలు మాకొద్దు వచ్చిన వారిని ఆ మనుషులనే మాకు అప్పగించు ఆ మనుషుల్నే మాకు అప్పగించు అని వారు అడుగుతున్నారు వారి మాటలను మీరు ఆలోచించగలిగితే వారు చేస్తున్నటువంటి పాపము ఎంత భయంకరమైనదో చూడండి ప్రియమైన దేవుని వారలారా ఎంత భయంకరమైనదో చూడండి ప్రియమైన దేవుని వారలారా చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక రోమిలికి రాసినటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాస్తూ ఏమని చెప్తూ ఉంటారంటే చూడండి మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడగలిగితే అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరిని ఒకడు కామత్తులయ్యుండిరి ఎలాంటిండి పురుషులతో పురుషులంట స్త్రీలతో స్త్రీలంట కామ వికారమైనటువంటి చేష్టలండి కామ వికారమైనటువంటి చేష్టలు ఇంకా ఏంటి ప్రియమైన దేవుని వారలారా దీన్ని సమాజంలో స్వలింగ సంపల్కం అంటూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా ఈ సమాజంలో జరుగుతున్నది మనం చూడగలిగితే ఈరోజు పురుషులకు పురుషులు వివాహాలు చేసుకుంటున్నారు స్త్రీలకు స్త్రీలు వివాహాలు చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నాం కదా ప్రియమైన దేవుని వారలారా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా మనకి కానీ ఆది పూర్వానికి మనం వెళ్ళగలిగితే లోతు గారు కాపురం ఉన్నటువంటి ఆ సొదొమ్మ పట్టణాల విషయానికి మనం వెళ్ళగలిగితే ఆ పట్టణాలు కూడా పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు వారు వ్యభిచరిస్తూ తమ యొక్క పాపాన్ని బహుగా పెంచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది అందుకనే వారి పాపం ఏమైపోయిందంట గొప్పగా అయిపోయిందంట ప్రియమైన దేవుని వారలారా గొప్పగా అయిపోయిందంట ప్రియమైన దేవుని వారలారా అయితే లోతు గారు మాత్రం అక్కడ మనం చూడగలిగితే లోతు గారు దినదినము నొప్పింపబడుతున్నాడంట దినదినము నొప్పింపబడుతున్నాడంట ఒకసారి ఈ యొక్క లోతు గారిని గురించి మరి ఈ పేతురు గారు ఏం రాస్తున్నారో మీరు చూడగలిగితే పేతురు గారు రాస్తున్నటువంటి మరి 2వ పత్రికను మనం చూద్దామండి పేతురు గారు రాస్తున్నటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీరు చూడగలిగితే మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను నీతిమంతుడును తప్పించెను ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ మనం చూడగలిగితే కిందకు చూడగలిగితే ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను
వచ్చును. దిన దినమునంట దిన దినమునంట నొప్పించుకుంటూ ఉన్నాడంట. దేన్ని బట్టి అంటే వారి కామ వికారమైనటువంటి చేష్టలను చూస్తూ వినుచూ అంట దిన దినము దిన దినము నొప్పింపబడుతున్నాడంట. ఎందుకంటే అండి, అబ్రహాము గారి యొక్క సంరక్షణలో ఉన్నవాడు లోతు అంటే, లోతు ఎవరండి? అబ్రహాము గారి యొక్క సంరక్షణలో ఉన్నవాడు. అబ్రహాము గారితో చాలా సంవత్సరాలు ఆయన ఉన్నాడండి, ఆయన ఉన్నాడు. అలాంటి లోతు గారు తన మనసును నొప్పించుకుంటున్నాడు, తన మనసులో బాధపడుతున్నాడండి. ఏంటి అక్రమం, ఏంటి ఈ అన్యాయం, ఏంటి అని బాధపడుతున్నాడు. నిజం చెప్పాలంటే అసలు లోతు గారు మొట్టమొదటిగా మనం చూస్తే ప్రియమైన దేవుని వర్లారా, లోతు గారు సొదొమ గొమొర్రాలకు వెళ్ళలేదండి, వెళ్ళలేదు. చూడండి, ఆ వచనాల్లోనే మనకి వ్రాయబడి ఉంటుంది. ఆ వచనాల్లో మీరు చూడగలిగితే 13వ అధ్యాయము ఆది కాండము 13వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, 13వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, అబ్రహాము కనానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణములు గల దేశముల్లో కాపురము ఉండెను అని చెప్పి, చూడండి, ఆ ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకుని, సొదొముకు దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. సొదొములో వేసుకోలేదు మొదట, అబ్రహాము గారు దగ్గర నుండి విడిపోయి వచ్చిన తర్వాత లోతు గారు సరాసరి సొదొమ గొమొర్రాలకు వెళ్ళలేదు, సొదొమల దగ్గర తన గుడారం వేసుకున్నాడు. అంటే దాని పరిసర ప్రాంతంలో వేసుకున్నాడు, దాన్ని ఆనుకుని వేసుకున్నాడు అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుళ్ళారా, ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రియమైన దేవుని వర్లారా, సొదొముకు దగ్గరగా కొంచెం దగ్గరగా వేసుకున్నాడు. అంటే ఊరిలో వేసుకోలేదు, ఊరుకు కొంచెం దగ్గరగా వేసుకున్నాడు ప్రియమైన దేవుని వర్లారా. చూడండి, మళ్ళా అదే అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, అదే అధ్యాయం 14వ అధ్యాయంలోకి వెళ్ళగలిగితే 14వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూడగలిగితే ఇక్కడ ఏమని రాయబడుతుంది అంటే, చూడండి నేను చదువుతున్నాను, మరియు అబ్రహాము సహోదరుడైన కుమారుడైన లోతు సొదొములో కాపురముండెను. మొట్టమొదట ఎక్కడ వేసాడండి గుడారం? సొదొముకు దగ్గరగా వేశాడు, తర్వాత సొదొములోకి కాపురం వచ్చాడు, జరిగాడండి, ముందడిగి వేశాడు. చూడండి మరొక వచనాన్ని మీరు చూడగలిగితే, ఇందాక చదువుకున్నాం కదా 19వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడ చూడగలిగితే ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. ఇక్కడ మీరు ఆలోచించారా, మొట్టమొదట సొదొమకు దగ్గరగా గుడారం వేశాడు, తర్వాత మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, సొదొములోకి కాపురం మార్చాడు, మక్కా మార్చాడు. తర్వాత మరలా మనం చూడగలిగితే 19వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళగలిగితే సొదొమ పెద్దలతో కూడా కూర్చున్నాడు. ఎక్కడో తెలుసండి? గవిని దగ్గర. గవిని దగ్గర ఎవరు కూర్చుంటారు అంటే పెద్దలు లాంటి వాళ్ళు కూర్చుంటారండి. ఏమండి, లోతు గారు అంతకంతకు మరి సొదొమ గొమొర్రాల పట్టణాల్లోనికి ఆయన తన మనసు కూడా వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆయన కొంచెం జరిగినట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ లోతు గారు నీతిమంతుడే, ఎందుకంటే బైబిల్ చెప్పింది, పేతురు గారు కూడా చెప్తున్నారు ఎవరంట ఆయన నీతిమంతుడే. అయితే ఈ నీతిమంతుడే తన నీతిని ఆయన కాపాడుకుంటున్నాడు. సొదొమలో నివసించినప్పటికీ ఎదుటి వారిని చూసి బాధపడుతున్నాడు, కానీ ఆ పాపం తనలోనికి రానివ్వకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. అయితే తర్వాత ఆయన గవిని దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ పెద్దలతో ఆయన మరి కూర్చుని సంభాషిస్తున్నప్పుడు, ఒకవేళ అధికారాల కోసం సంభాషిస్తున్నప్పుడు ఆయన దేవుణ్ణి మర్చిపోకుండా ఉండవచ్చు. ఆయన నీతిమంతుడని ఎవరు చెప్పారు? పేతురుగారు కూడా చెప్పారు. అయితే ఆయన మాత్రం పరిశుద్ధంగానే ఉన్నారు ప్రియమైన దేవుని వర్లారా. కానీ ఒకనాడు యెహోషువా చెప్పాడు చూసారా, ఒక మాట, ఏం మాటో తెలుసా? నేనును నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించదు. ఈ మాట లోతు గారు చెప్పలేనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన కుటుంబం వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే లోతు గారు అబ్రహాము గారి దగ్గర నుండి వీడి వచ్చాడో, ఒక కుటుంబ సంక్షేమంగా కూర్చుని మాట్లాడుకునే ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాడండి. ఒకనాడు అబ్రహాము గారిని మనం చూడగలిగితే, అబ్రహాము గారంట తన వారినందరినీ కూర్చోబెట్టి ఆయన దేవుని యొక్క మాటలు నేర్పించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంటి పెద్దదాసుడే, దేవుని యందు ఎంతో విశ్వాసము గలవాడు ఆయన కదా.
అలాంటిది తన కుటుంబానికి నేర్పించలేదా? నేర్పించాడండి. ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాము ఒక 80 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి తన భార్య దగ్గరికి వచ్చి, ఉద్రాల దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు వెంటనే పొంగని రొట్టెల్లో తయారు చేయి, పిండి పిసుకు రొట్టెలను చేయి, నువ్వు పిండి పిసికి రొట్టెలను చేయి. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు 20 సంవత్సరాలు యవనస్తురాలతో చెప్పట్లేదండి, యవనస్తురాలతో చెప్పట్లేదు, 80 సంవత్సరాల వృద్ధురాలతో చెప్తున్నాడు. చెయ్యమ్మా నువ్వు గబగబా చెయ్యి, ఎందుకంటే అతిథులు వచ్చారు, అతిథులు వచ్చారు. నేను వెళ్ళి చక్కగా మాంసాన్ని సిద్ధపరుస్తాను, ఇదిగో మనం ఇద్దరము కలిసి ఆతిథ్యాన్ని ఇద్దాం. అలాగే ఇద్దరూ కలిసి ఆతిథ్యాన్ని ఇచ్చారండి, ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి ఆశీర్వాదాన్ని పొందుకున్నారండి. వారిద్దరికీ బహుమానంగా ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇస్సాకు. మనం ఎన్నో మార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా ఇస్సాకు గారి గురించి. ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, ఆయన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడని. రిబ్కా ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే, ఆమె సంఘానికి సాదృశ్యంగా ఉందని చెప్పుకుంటాం కదా. మరి లోతు గారి విషయానికి వచ్చేటప్పటికి, ఆ సంఘ, ఆ కుటుంబ, ఆ యొక్క ప్రియమైన దేవుని వారలారా, ఆ కుటుంబం అంతా కలిసి దేవుని గురించి ఇచ్చే సమయాన్ని లోతు గారు తన కుటుంబంతో ఇక్కడ గడపలేకపోయాడండి. ఎందుకంటే ఆయనే వెళ్ళి గవిని దగ్గర కూర్చుంటే కుటుంబాన్ని ఎట్లా మరి ఆయన పట్టించుకుంటాడు? పట్టించుకుంటాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులను మనం చూడగలిగితే, తండ్రి అనుకుంటాడు, నా పిల్లలకు కావలసినవన్నీ నేను తెచ్చి పెడుతున్నాను కదా, ఇంకేంటి అనుకుంటాడు. కావలసినదంతా నేను తెచ్చి ఇస్తున్నాను కదా, నా జీతం అంతా ఇచ్చేస్తున్నాను కదా, ఇంకేంటి అంట. కానీ ప్రియమైన దేవుని వారలారా, పిల్లలు కోరుకునేది, ఒక భార్య కోరుకునేది ఏంటంటే, ఇగో తమ తండ్రి తమ భర్త వారితో గడపాలని కదా, గడపాలి. ప్రిమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడండి. ఆయన ఎక్కడ గడుపుతున్నాడు అంటే, ఆయన వెళ్ళి ఎక్కడ గడుపుతున్నాడు అంటే, ఆయన గవిని దగ్గర గడుపుతున్నాడు. ఆయన కుటుంబం మాత్రం కుటుంబాన్ని పట్టించుకోలేదు. కాబట్టి కుటుంబం పెడదారిని పట్టి, ప్రిమైన దేవుని వారలారా, జీతం ఇచ్చేస్తే సరిపోతుందండి? జీవితం వాళ్ళతో పంచుకోవాలి కదా ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఎంతమంది తండ్రులు అలా ప్రవర్తిస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా? చూడగలిగారా? ఆలోచించగలిగారా ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించగలిగారా? ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అంటే దేవునిలో నడిపింపబడుతున్నటువంటి కుటుంబం ఏమైపోయిందంటే, పక్క త్రోవ పట్టింది. దేవునితో నడిపింపబడుతున్నటువంటి కుటుంబం ఏమైపోయిందంటే, ఇదిగో పక్క త్రోవ పట్టింది. ఆయనైతే పాపాన్ని అంటించుకోకుండా ఒకవేళ నిర్దోషంగా పవిత్రంగా ఉండవచ్చు లోతు గారు, కానీ తన కుటుంబం అలా ఉండలేకపోయింది ప్రియమైన దేవుని వారలారా. ఒకనాడు యాకోబు గారు అంటున్నారు, తన కుటుంబంతోనూ మనము జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము, మిమ్మల్ని మీరందరూ శుచిపరచుకోండి, మీరు శుభ్రపరచుకోండి అని చెబుతున్నప్పుడు, మీ వస్త్రాలు మార్చుకోండి అని చెబుతున్నప్పుడు, తన కుటుంబం అంతా కూడా, యాకోబు గారి యొక్క భార్యలు లేయా, రాహేలు, వారి యొక్క ఇచ్చినటువంటి దాసీలు, వారికి ఇచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని వారలారా తమకు తాము శుభ్రపరుచుకుని, తమ హృదయములను శుభ్రపరుచుకుని, ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో దేవునికి, దేవునికన్నా విలువైనవి అనుకుంటున్నటువంటి ఆ వస్తువులను కూడా వారు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. యాకోబు గారు మాటకు అంత విధేయత చూపించింది అతని కుటుంబం. యెహోషువ అంతా ఛాలెంజ్ చేసి చెప్తున్నాడంటే, నేను నా కుటుంబం మాత్రం, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోండి, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి మేము విడిచిపెడ, దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం, జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం అంటున్నా. ఒక యెఫ్తాను మనం చూడగలిగితే అతని కుమార్తె ఏమంటుంది అంటే, నాన్న నువ్వు బలిస్తానని మొక్కుకున్నావా, నువ్వు మొక్కుకున్నట్లే చెయ్యి నాన్న అంటుంది. ఏమండి, కుటుంబం అలా కట్టుబడి ఉంది అంటే, అది కట్టింది యజమాని, తండ్రి కదా, తండ్రి కదా. ఈ సమాజంలో సూర్యుడు ఎంత అవసరమో ప్రియమైన దేవుని వారలారా, కుటుంబంలో తండ్రి కూడా అంతే అవసరము కదా. కుటుంబాన్ని కట్టవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే, తండ్రి అండి. ఏమండి, నేను తెచ్చి పడేస్తున్నా, నా జీతం అంతా ఇచ్చేస్తున్నా నేను ఇంట్లోని, నేను ఒక రూపాయి ఉంచుకొని జీతం రాగానే నా భార్య చేతుల్లో పెట్టేస్తానని నేను అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుని వారలారా, నీవిచ్చే జీతం కాదయ్యా, నీ జీవితం పంచుకోవాలి వారితోని, వారితో ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయము ఇదిగో, లోతు గారు మరి తన భార్య ఎలా తప్పిపోయిందో అన్న దాని గురించి మనం ఆలోచించుకుంటున్నాం కదా. మరి లోతు గారి భార్యను గురించి మనం పరిశీలన చేయగలిగితే, లోతు గారు ఎలాంటి వారు అంటే, ఆయన నీతిమంతుడు అంటే. లోతు గారు ఎలాంటి వాడండి? నీతిమంతుడు. నీతిమంతుడితో ఆమె సంసార జీవితం ఎన్ని సంవత్సరాలు
ఎన్ని సంవత్సరాలు సాగించిందో మనకైతే మరి తెలియదు కదా, క్లియర్ గా తెలియదు. కానీ నిజంగా ఆమె సంసారం చేసిందండి ఒక నీతిమంతుడితో. కానీ నీతిమంతుడితో సంసారం చేసి పిల్లల్ని పుట్టించుకుంది, కానీ ఇదిగో నీతిని పుట్టించుకోలేకపోయింది. ఒక నీతిమంతుడితో సహవాసం చేసినటువంటి ఆమె, సంసారం చేసినటువంటి ఆమె ఆ నీతిమంతుని ఎలా ఉన్నాడో, ఆ పాపమును అంటించుకోకుండా ఎలా ఉన్నాడో ఆమె అలా ఉండలేకపోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఆ యొక్క సొదొమ గొమొర్రాల యొక్క ఆయా ఆశలలో పడిపోయిందండి. సొదొమ గొమొర్రాల యొక్క సోకుల్లో పడిపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే ఏదో సొదొమ గొమొర్రాలో ఉన్నది ఏదో ఆమెను ఆకర్షించుకుంటుంది. అది ధనమా, అది డబ్బా, లేకపోతే వారి యొక్క సాంప్రదాయాల, లేకపోతే వారి యొక్క సోకుల, లేకపోతే వారు చేస్తున్నటువంటి వ్యభిచారం, ఏదో మరి ఏదో ప్రియమైన దేవుని వారలారా ఆమెను పట్టి లాగింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు లోకంలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని వారు. లోకంలో ఎన్నో మనల్ని కలవరపరుస్తూ ఉన్నాయి కదా, ఈరోజు అవన్నీ మనల్ని పట్టిలాగడానికి చూస్తున్నాయి కదా. వాటన్నీ అవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి అంటే, ఇదిగో ఆ వాటన్నిటికి అధికారి ఎవరంటే అపవాది. అపవాది అపవాది అధికారంలో ఉన్నవండి అవన్నీ కూడా. ఆ వాటన్నిటినీ మనల్ని ఆకర్షించుకోవడానికి వాటన్నిటినీ కూడా మనకు ఎరగా వేస్తుంది, మనకు వలగా వేస్తుంది, మనకు ఉరులుగా ఒగ్గుతుంది అపవాది. ప్రియమైన దేవుని వర్లారా, ఒకనాడు లోతు భార్య ప్రియమైన దేవుని వర్లారా ఆయనతో కాపురము చేసింది. చూడండి 19:26 మీరు చూడగలిగితే, 26 మనం చూడగలిగితే, అయితే లోతు భార్య అతని వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని చెప్పాడు కదండి. అయితే చూడండి 19:3 మనం చూడగలిగితే, ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించడే, అతడు వారికి విందు పొంగని రొట్టెలను చేసెను. అతడు చేసిన పొంగని రొట్టెలు అతడు చేసిన అతడు ఆతిథ్యం ఇచ్చను అని రాయబడింది, కానీ తన భార్య ఇచ్చిందని మాత్రం రాయబడలేదు. లేకపోతే వారిద్దరూ ఇచ్చారని మాత్రం ఇక్కడ రాయబడలేదు ప్రియమైన దేవుని వారలారా. అయితే మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఆమె ఆతిథ్యం ఇచ్చే గుణం ఆమెలో లేదు. కానీ ప్రతి స్త్రీకి ఉండవలసినటువంటి గుణం ఏంటో తెలుసా? ఆతిథ్యం ఇచ్చే గుణం. చాలా రోజుల క్రితం నేను ఒక సామెత విన్నానండి, అది ఏంటో తెలుసా? అది ఏంటో తెలుసా? ఇదిగో ఆడదాని బుద్ధంట కనేటప్పుడు తెలుస్తుంది అనేవారు. అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ ప్రియమైన దేవుని వారలారా, కానీ ఒక బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటామండి. వారందరూ కూడా ప్రియమైన దేవుని వారలారా, ఒక షారా ఆతిథ్యం ఇచ్చిందండి, ఒక ప్రిస్కిల్ల ఆతిథ్యం ఇచ్చిందండి, ఒక సిప్పోరా తన భర్త నియమాన్ని మర్చిపోతే ఆమె ఆ నియమాన్ని పాటించింది. ఏమండి నన్ను పెళ్లి చేసుకుని, నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడ వదిలిపెట్టేసి ఎవరి కోసమో వెళ్తానంటున్నారు, వారిని విడిపిస్తానంటున్నారు కదా, ఇక్కడ నా కొడుకు అనాథైపోతాడు కదా, నా కొడుకు తండ్రి నా తండ్రి ఏడని అడిగితే నేనేం సమాధానం చెప్పనండి, మేము కావాలా వాళ్ళు కావాలా అని అడగలేదండి సిప్పోరా, అడగలేదు ప్రియమైన దేవుని. ఒక దొర్కాని మీరు చూడగలిగితే అండి, తన ఇంటి చుట్టూ ఉన్న వారందరికీనంట అంగీలు కుట్టిచ్చేదంట, వారందరికీ సువార్త పంచేదంట, అలా ఒక శిష్యురాలుగా మారిపోయింది ప్రియమైన దేవుని వారిలారా. ఇలా ఎంతోమంది స్త్రీలు త్యాగమూర్తులుగా ప్రభువుని ప్రకటించేవారుగా గొప్ప సైన్యముగా మనకి కనిపిస్తున్నారు కదా. ఈరోజు అలాంటి బైబిల్ స్త్రీలను గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. మనం ఏమైనా మన బ్రతుకులు మార్చుకోగలుగుతున్నామా? ఇదిగో గతించిన వారము నేను, ఇదిగో పలానా స్త్రీ కోసం నేను నేర్చుకున్నాను, షారా కోసం నేర్చుకున్నాను కదా, నేను షారా అలా ఉంటాను, నేను ఆతిథ్యం ఇచ్చి నా భర్తను యజమాని యజమాని అనేంత గౌరవాన్ని ఎప్పుడు ఇస్తూ ఉంటాను, నేను అట్టి రీతిగా ఉంటానని నీవు తీర్మానం చేసుకున్నావా? అది ఆ గత వారం మనము ఆ హవ్వ గురించి మనం నేర్చుకున్నాం కదా, ఆదాము గారి యొక్క భార్య మొదటి స్త్రీ, మొదటి తల్లి, మొదట మోసములో పడిన ఆవిడ కూడా ఆమెను కూడా మనం నేర్చుకున్నాం కదా. ఆమె మనకేమని ప్రశ్నించిందో తెలుసా? అమ్మా నేను ఒంటరిగా వెళ్ళి నాశనాన్ని తెచ్చాను, దేవుడు జంటగా ఉండమని నన్ను పుట్టిస్తే, నన్ను కలిగిస్తే నేను జంటగా ఉండకుండగా, నా భర్తకు పక్కనే ఉండకుండగా, భాగస్వామి ఉండకుండగా, నేను ఇదిగో నేను పెత్తనాలకు వెళ్ళి నేను తెచ్చింది ఏంటో తెలుసా? మోసం. మీరు అలా చెయ్యకండి అని ప్రశ్నించింది కదా. మానుకున్నాము. ఒక లేయాన్ని చూడగలిగితే అంతరంగ స్వభావం ఆమె ఎలా ఉంది అంటే, అంతరంగములో చక్కని సౌందర్యం కలిగిన స్త్రీగా ఉంది కదా. ఇదిగో చెల్లెలు చూస్తే రూపవతి అంట, సుందరమైనది అంట, కానీ అందానికి తగ్గ పొగరు కలిగినదిగా కనిపిస్తుంది కదా.
ఎంత పొగరు అంటే ఆమె మాటలో మనకు కనిపిస్తుంది కదా, భర్తను అంటే నువ్వు గర్భఫలం ఇస్తావా చస్తాను లేపుతేని అంటుంది. ప్రేమల దేవుని వల్లరా, ఒక లేయని గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, ఒక రిబ్కాను గురించి మనం నేర్చుకున్నాము కదా, ఏం బోధిస్తున్నారు మనకి, ఏం బోధిస్తున్నారు పాటించగలుగుతున్నామా ప్రియమైన దేవుని వల్లారా? ఈరోజు లోతమ్మ గారు మనకి ఏం చెబుతున్నారు అంటే, లోతమ్మ గారు ఆతిథ్యం ఇవ్వట్లో ఆమె కనిపించట్లేదండి. ఈరోజు నువ్వు కనిపిస్తున్నావా, కనిపిస్తున్నావా? ఏమండి, ఒక ఆమె ఉంది ఎవరు అంటే, ఆమె ఒక సునేమీరాలండి. భర్త ఎలాంటి వాడో తెలుసా? మొరటి వాడు. భర్త ఎలాంటి వాడో తెలుసా? బుద్ధిహీనుడు అని రాయబడింది. అలాంటి బుద్ధిహీనుడు భార్య అయినటువంటి ఆమె ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుంది దావీదు దగ్గర, శాపాన్ని తొలగించుకుంది. ప్రియమైన దేవుని వార్లారా, దేవుని వార్లారా, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు మనకు బ్రతుకును నేర్పిస్తున్నారు, మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తున్నారు. లోతమ్మను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, ఆ 19వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూడగలిగితే ఏమని వ్రాయబడిందంటే, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ మరి ఎవరైనా ఉన్నారా? నీ అల్లులు, నీ కుమారులు, నీ కుమార్తెల్ని కలిగిన వారిని వెలుపలకు తీసుకునిరమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. ఏమని చెప్తున్నారండి? మేము ఈ చోటును నాశనం చేయడానికి వచ్చాము మేము, ఎందుకంటే వారి పాపము పరిపక్వమైపోయింది, వారి పాపము గొప్పదైపోయింది, కనుక మేము ఈ చోటుని నాశనం చేయడానికి వచ్చాము. లోతు, అయితే నీకు కావలసిన వారందరినీ, ఇగో నీకు కాబోయే అల్లుళ్ళని అందరినీ వెంట పెట్టుకుని నువ్వు బయటకు వచ్చి దీన్ని శపించడానికి వచ్చామని వారి ఇంటిలో ఉండి మాట్లాడినప్పుడు, లోతమ్మ గారి ఇంట్లో లేదా? లేదా? ఇంకా కిందకు చూడగలిగితే ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో 15వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే, 15వ వచనంలో తెల్లవారినప్పుడు ఆ దూతలు దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము ఈ ఊరి దోష శిక్షల్లో నశించిపోకుండా, ఈ ఊరి దోష శిక్షల్లో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమారులను తీసుకుని రమ్మని చెప్పి. తెల్లవారినప్పుడండి, రాత్రంతా ఇంటిలోనే ఉన్నారండి దేవదూతలు. తెల్లవారినప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో నీ భార్యను తీసుకుని, ఇదిగో దోష శిక్షల్లో ఉంది, వారు చేసిన దోషాలను బట్టి శిక్ష అనుభవించబోతున్నారు వీళ్ళు, కనుక నీ భార్యను తీసుకుని ఇద్దరి కుమార్తెలను తీసుకున్నాడు అన్నప్పుడు, ఆ కుమార్తెలతో పాటు భార్య లేదా? వింటుంది కదా, ఇవన్నీ వింటుంది కదా, వింటుంది. విని కూడా ఆమె ఏం చేసిందో తెలుసా? నిర్లక్ష్యం చేసింది. ఒకనాడు అల్లుళ్ళు ఎలా ఎగతాళి చేశారో భార్య వాళ్ళ నోటుతో అన్నారు, కానీ ఈమె ఏం చేసిందంటే, ఈమె నిర్లక్ష్యం చేసింది. వారు ఎగతాళి చేస్తే ఈమె నిర్లక్ష్యం చేసింది. మరలా చూడండి, మరలా చూడండి, మరలా 16వ వచనంలో, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చారంట. ఇక్కడ మనం చూడగలిగితే, ఆ చేతినంట, తన భార్య చేతినంట, తీసుకునంట, పట్టుకునంట వెలుపలకు నడుస్తూ ఉన్నారంట ప్రియమైన దేవుని వర్లారా. ఆ గ్రామము నుండి, ఆ జంట నగరాల్లో నుండి వారి దోషానికి శిక్ష పడుతున్నటువంటి సమయములో, ఈ దోష శిక్షలో మీరు నశించిపోకుండగా ఇదిగో నీ కుటుంబాన్ని పట్టుకుని రా అన్నారు, హెచ్చరికలు చేశారు, మరలా మేలుకొలిపారు, మరలా చేతులు పట్టుకుని. ఎన్ని అవకాశాలు వచ్చాయి ప్రియమైన దేవుని వర్లారా, ఎన్ని అవకాశాలు వచ్చాయి! ఇలాంటి అవకాశాలు నీ జీవితంలో కూడా వచ్చాయేమో, ఎప్పుడైనా గ్రహించావా? ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు కూడా తోలనాడుకున్నావేమో, ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఇంకా లోకం వైపు చూస్తున్నావేమో. ఇదిగో లోతు గారు భార్యని చెయ్యి పట్టుకుని లాక్కుని వస్తున్నారండి. ఏదో అంటూ ఉంటారు కదా చాలామంది, ఏంటంట బాడీ అంట, ఏమైందంట బాడీ, ఏమైందంట ప్రజెంట్ అంట, మైండ్ మాత్రం ఎలా ఉందంట ఆప్షన్. అలాగే ఈమె యొక్క బాడీని లాక్కొని వెళ్తున్నారు, కానీ ఈ మనస్సు ఎక్కడ ఉండిపోయిందో తెలుసా? సుధుమ గుమర్రాల్లోనే ఉండిపోయిందండి, సుధుమ గుమర్రాల్లోనే ఉండిపోయింది. ప్రియమైన దేవుని వర్లారా, నచ్చింది ఏం ఉండిపోయిందో నాకు తెలియదు. ఒకవేళ సంపాదించిన ఆస్తి ఉండిపోయింది అనుకుంటుందేమో, అయ్యో సంపాదించినంతా ఉండిపోయింది అనుకుంటుందేమో, ఒకవేళ అయ్యో వీళ్ళతో బాగుండేది కదా స్నేహం అనుకుంటుందేమో. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఎంతోమంది, ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఎంతోమంది అండి సంఘానికి వస్తున్నటువంటి యవ్వన స్తులు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఇదిగో లోకంలో ఎంజాయ్ చేసే ఆ యొక్క మనం ఆ ఛాన్స్ని పోగొట్టుకున్నాం. మనం లోకంలో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని వెనుకకు వెళ్ళిపోయిన వారు లేరా ప్రియమైన దేవుని వర్లారా? ఈ మధ్య కాలంలో నేను చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, అయ్యో ఈ సంఘానికి వస్తే ఈ కట్టుబాట్లు బాగాలేదు, ఈ సంఘానికి వస్తే ఈ కట్టుబాట్లు చాలా గట్టిగా ఉన్నాయి కదా, అదే మనం వేరే సంఘానికి వేస్తే ఎటువంటి కట్టుబాట్లు ఉండదు, అసలు కట్టడే ఉండదు, మనం ఎలా పడితే అలా రెడీ అవ్వచ్చు,
ఎలా పడితే అలా మేకప్ వేసుకోవచ్చు, ఎలా పడితే అలా మన పెదాలకు రంగు వేసుకోవచ్చు, మన ముఖానికి రంగు వేసుకోవచ్చు. మనం ఎలా ఉన్నా సరే ఆ బోధకుడు ఏమి అన్నాడంట, అక్కడికి వెళ్తేనే బెస్ట్ అని అక్కడికి వెళ్ళిపోయేవారు అన్నారు. ఈ గద్దించేవాడు నచ్చలేదంటండి, నచ్చలేదంటండి, గద్దించేవాడు నచ్చలేదండి. ప్రియమైన దేవుని వర్లారా, ఈ మధ్య కాలంలో ఒక చెల్లి నా దగ్గరికి వచ్చిందండి. నా దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటుందండి, వచ్చి కూర్చున్నటువంటి ఒక అరగంటలో కొద్ది వాక్యాన్ని విని వెళ్తుంది అనుకోకుండా. మరి ఈ మధ్య కాలంలో ఈ గత దినాలలో నేను ఒక మాటను, నాకు ఒక ప్రశ్న వేసింది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకంటే ఈ కనురెప్పలను మరి తీయించుకుంటున్నాం కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి నొప్పి పుట్టినా సరే మేము వాటిని తీయించుకుంటున్నాం కదా, ఇది ఎంతవరకు వాస్తవం అన్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల దాని గురించి చెప్పినప్పుడు నిజంగా తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వచ్చిందండి. వచ్చి నాకు తెలియదు సిస్టర్, నాకు అలా తీయించుకోకూడదని నాకు తెలియదు, అది బైబిల్కి విరోధమని నేను ఇప్పుడే గమనించాను నేను. అయితే నేను ఇక మీదట అలా చేయించుకోవడం మానేయాలనుకుంటున్నాను అంది. చాలా సంతోషం వేసుకొచ్చిందండి. ఆ సిస్టర్ ఎలాంటిది అంటే ఎప్పటికీ కూడా పూజలు చెయ్యాలండి. తన భర్త పూజలు చేయమంటే చేయాలి. అలా పూజలు చేసి నా దగ్గరకు వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ తన భర్త ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి వెళ్ళాలండి, వెళ్ళాలండి, మొక్కమంటే మొక్కాలండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ తానే ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం తెలుసుకుని, ఓహో ఈ సమాధానం బైబిల్ గ్రంథంలో ఇలా ఉందా, అయితే నేను తప్పు చేస్తున్నానని తన ఆలోచనలకి అందని రీతిగా ఉన్నటువంటి ఆ సమాధానాన్ని స్వీకరించిందండి. ఐబ్రోస్ చేయించుకోవడం మానేసిందంట. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వారికి నేను ఎన్నోసార్లు చెప్పిన వారు ఎప్పుడు లెక్క చేయలేదండి, లెక్క చేయలేదు. వారిష్టం వారిదండి. డబ్బులు ఇచ్చి కూడా నొప్పి పుట్టించేలా వారు అవి చేయించుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచించండి. అంటే లోకంలో నేను ఏదో పిలుస్తుంది, నేను ఏదో పిలుస్తుంది. నిజంగా ప్రియమైన దేవుని వర్లారా, లోకం ఎన్ని విధాలుగా ఆకర్షించుకుంటుంది అంటే చాలా విధాలుగా ఆకర్షించుకుంటుంది. ప్రియమైన దేవుని వర్లారా, దాని ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నావా? ఒక యవనస్తుడంట ఆ వీధి చివర నిలబడ్డానంట. ఆ యవనస్తుడంట వీధి చివర నిలబడినప్పుడంట ఒక స్త్రీ అంట వేషవేషం వేసుకునంట వాడిని ఏం చేసుకుంటుందంటే లొంగ తీసుకుంటుందంట. ప్రేమ దేవుని వల్లారా, వాడికి తెలియట్లేదు ఈమె నన్ను ఎలా ఆవరిస్తుందంటే నా దగ్గర ఉన్న ధనం కాజేయడానికి, లేకపోతే నా నుండి సంతోషాన్ని పొందడానికి ఈమె ఇట్టే రీతిగా ప్రవర్తిస్తుందని వాడికి తెలియదండి. వాడికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక అంబులి ఎలా అయితే గుండెను చీల్చిన తర్వాత, ఓహో ఈ అంబులి నన్ను గుండెను చీల్చేసింది కదా అనుకుంటుందో. ఒక బాణం పక్షి గుండెలో గుచ్చుకున్న తర్వాత పక్షికి ఎలా గ్రహించుకుంటుందో, ఇదిగో ఆ మనిషి కూడా అప్పుడే తెలుసుకుంటాడండి. ఈరోజు లోకం చాలా అందంగా ఉంది, అయ్యో మేము సంఘానికి వస్తే ఎలాగా, ఇదిగో ఫంక్షన్ జరిగితే అక్కడ ఆడాలి, అక్కడ పాడాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో పూర్వకాలమందు మనం చూడగలిగితే, కొద్ది సంవత్సరాల కిందకి మనం వెళ్ళగలిగితే, లేకపోతే వెనుకకు మనం వెళ్ళగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, డ్యాన్సులు వేసేవారిని ఏమనేవారో తెలుసండి, భోగమోళ్ళు అని పిలిచేవారు. ప్రియమైన దేవుని వారు ఒక ప్రత్యేకమైనటువంటి బృందంగా ఉండేవారంట, వారిని తీసుకువచ్చి డ్యాన్సులు వేయించుకునేవారంట. కానీ ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ప్రతి కుటుంబంలోనూ ప్రత్యేకమైనటువంటి బృందం ఏర్పడిందండి. ఏంటో తెలుసా? డ్యాన్సులండి. ఆ స్టేజ్ ఎక్కి కూతురు డ్యాన్స్ వేస్తుంటే కన్న తల్లిదండ్రులే వీడియోలు తీసిండి షేర్ చేస్తూ ఉంటారండి, లైక్లు ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్లారా, ఎంత మరి దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయారు ఈరోజు ప్రజలు చూసారా? ఆ రోజులంట వారు సొగసులు చేసుకోవడం అంట, వారు సోకులు చేసుకోవడం అంట, వారు స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, వారంట అవాంఛితమైనటువంటి క్రియలు చేయడం అంట. వాళ్ళకి ఇష్టమైపోతే, వాళ్ళకి ఇష్టమైపోతే ఈరోజు ప్రజలు చేస్తున్నది ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని వార్లర్, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇదిగో మేకప్లు వేసుకొని, ఇదిగో ఒక వింతైనటువంటి ఏమండి, ఆ డ్యాన్స్ వేస్తున్నటువంటి ఆ స్త్రీ యొక్క భర్త అక్కడే ఉంటాడండి. అయ్యో నా భార్య ఈ వంపులన్నీ చూపిస్తుంటే, లేకపోతే నా భార్య తన శరీరం అంతా ఇట్టి రీతిగా చూపిస్తుంటే, నా పక్కనున్నవాడు, నా స్నేహితుడు,
లేకపోతే నా పక్కన ఉన్న మరో పురుషుడు ఇదిగో ఆశగా చూస్తున్నాడు కదా అని ఎల్లి చాచిపెట్టి ఒకటి ఇవ్వడండి వాళ్ళతో ఒక్కడు మగవాళ్ళలో కలిసిపోయి తను కూడానే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఎంత దౌర్భాగ్యం స్థితిలోనికి వెళ్ళిపోయిందో సమాజం చూసారా? ఇంకా చెప్పమంటారు, ఇంకా అభివృద్ధి దళంలోనికి వెళ్ళిపోయింది. ఏంటో తెలుసా అండి? తెలుసా, ఆ రోజు లోతు గారు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ఆ పట్టణాల కోసం వింతగా చెప్పుకోవడం కాదండి, ఇప్పటికే మాదిరికరంగా ఉన్నటువంటి సొదొమను చూసి మనం అయ్యో అనుకోవడం కాదు. ప్రియమైన దేవుని వల్లారా, ఇంకా ఎంత అభివృద్ధి పదంలోనికి వెళ్ళిపోయింది అంటే సమాజం. ప్రియమైన దేవుని వల్లారా, ఇదిగో ఒక తల్లి ఎలాంటి బట్టలు కొనుక్కుందో తన కూతురు కూడా అలాంటి బట్టలనే కొని ఇద్దరూ కలిసి డ్యాన్సులు. తండ్రి అంటున్నాడండి, అమ్మ ఎలా నడుము తిప్పుతుందో నువ్వు కూడా అలా తిప్పాలమ్మా. ఎంత అవహేళనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకనాడు మన భారతదేశం ఎలా ఉండేదండి? చక్కటి చీర కట్టుతో ఏమండి, ఫార్నోళ్ళండి, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకునే ఫార్నోళ్ళండి. మన దేశం వచ్చిండి చీర కట్టుకుని చక్కగానే చక్కగా ఒంటి నిండా కప్పుకునిండి సాంప్రదాయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు కదా. మీ సాంప్రదాయం చాలా బాగుంటుందని వాళ్ళు చెబుతుంటే మన వాళ్ళు ఏం చేస్తారు, సాంప్రదాయాన్ని మంట కలిపి ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని వీళ్ళ డ్యాన్సులు ఏమిటి. ఆ డ్యాన్సులు వేసేటప్పుడండి ఆ వరుస అయిన వాళ్ళు ఎవరైనా వస్తే వాడిని హీరోగా ఊహించుకుని డ్యాన్సులు వేస్తున్నారండి. ఎంత అవహేళనకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన దేవుని వారా, కడవరి కాలం కాదంటారా? సుధమ గుమర్రాలు అన్నటువంటి ఆ జంట నగరాల పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు అది నాశనం అయిపోయి వినాశనం కాకుండా ఉంటాయా ప్రియమైన దేవుని వారా? లోతు గారి భార్య ఉపస్తంభం అయిపోయింది అంటే ఈరోజు నువ్వు నశించకుండా నరకానికి వెళ్ళకుండా బ్రతికిపోతావా నువ్వు? ఇక్కడ దేవుని వల్ల ఒక రాకడను సూచిస్తున్నాడు, రాకడ కోసం చెప్తున్నాడు. లోతు భార్యను గుర్తించుకోండి అని చెప్తున్నాడు యేసు క్రీస్తు వారి ప్రియమైన దేవుని వల్లారా. వట్టినే చెప్పట్లేదండి, వట్టినే చెప్పట్లేదు. ఆ రోజు ఎంత భయంకరంగా ఉందో ఆ దినము, ఆ రోజు ఎంత భయంకరంగా ఉంది ఆ దినము. ఆవిడికి ఎన్ని ఛాన్సులు ఇవ్వబడ్డాయి, ఆమె చేయి వారి చేతితో పట్టుకుని వారు వెలుపులుగా తీసుకున్నప్పటికీ కూడా ఆమె మనసు ఆమెతో రాలేదు. ఏమండి, ఊరి బయటకు తీసుకువచ్చారు కానీ ఆమె మనసులో ఉన్నటువంటి ఊరు మాత్రం బయటికి వెళ్ళలేకపోయింది. ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు సంఘానికి వచ్చానంటున్నావు, ఈరోజు నేను బాప్తిస్మ తీసుకుని 20 ఏళ్ళు అవిందంటున్నావు, కానీ 20 ఏళ్ళు నువ్వు దేవుని సహవాసం చేస్తున్నావు కానీ లోకం నీలో నుండి పోయిందా? లోకములో నుండి నువ్వు సంఘములోనికి వచ్చావు, కరెక్టే, మంచిదే, కానీ నీలో నుండి లోకం పోయిందా? లోకపు చేష్టలు, లోకపు పోకడ, లోకపు అలంకరణ, లోకములో ఉన్నటువంటి కల్పనా కథలు, లోకములో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఇవేవైనా నీలో నుండి పోయాయా? నీలో నుండి పోవకపోతే లోతమ్మకి చెల్లివే నువ్వు. ప్రియమైన దేవుని వారలారా, ఇది మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వారి అడుగులలో అడుగులు వేసి కలిపి నడిచిందండి, నడిపించారు ఆమె చేతిని పట్టుకుని ప్రియమైన దేవుని వారలారా. కానీ ఆమె తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయింది. ఎందుకో తెలుసా అండి? అయ్యో, ఆమె ఊరు బయటకు వచ్చింది కదండి, ఊరు బయటకు వచ్చింది కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన ఆజ్ఞను అతిక్రమిస్తే అది ఏమని చెప్తున్నాడో తెలుసా? పాపము అని చెప్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ నాశనమైనటువంటి ఆ పట్టణాల నుండి బయటకు వచ్చినా కానీ నశించిపోయిందండి. ఈరోజు దేవుని ఆజ్ఞను మనం మరిచిపోతే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే మనము ఈమెను దేవుని వల్ల పరలోకానికి వెళ్తామా? ఆమె సజీవమ్మగా మరొక చోట ఆమె బ్రతకలేకపోయింది కదా, ఒక ఉప్పు స్తంభమ్మగా మారిపోయింది కదా, ఈ రోజుకి శిలా విగ్రహముగా నిలిచి మనకు చెప్తుంది కదా, ఇదిగో నేను వెనుకకు తిరిగి చూడవద్దంటే చూశాను. మీరు దేవుడు ఏది చెయ్యమంటే అదే చెయ్యండి, మీరు దేవుడు ఏది చెయ్యవద్దంటే అది మానేయండి, లేకపోతే నాకు కలిగిన గతే మీకు పడుతుంది. అది ఉపస్తంభముగా మారింది కనుక మనం ఉపస్తంభాలుగా మారవండి, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని వారలారా, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఏమండి, ఆ రోజు ఎంత భయంకరమైనటువంటి దాడి జరిగిందంటే ఆకాశము నుండంట అగ్నిగంధకాలు కురిశాయంట. ఈ మధ్య కాలంలో కూడా ఒక దేశంలో అగ్నిగంధకాలు కురిశాయండి. ఏ పరిస్థితుల్లో కురిశాయో మీకు తెలుసా అండి? ఇదిగో సంఘంలో ఆరాధన జరుగుతూ ఉండగా ఆ సంఘస్థుల్ని డిస్టమెంట్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని అవహేళన చేసి ఏం చేశారు అంటే కొంతమంది బైకుల మీద వచ్చి రౌండ్లు వేస్తూ వాళ్ళని ఎన్నో హింసలు పెట్టినప్పుడు
ఉన్నాడంట. ఇదిగో ప్రియమైన దేవుని వారలారా, వారు బయట ఉండగా ఆకాశం అగ్ని గంధకాలు వారి మీద కురిసాయంటండి. ఎలా ఉన్నవాడు అలా కాలిపోయాడండి, బొమ్మల్లా కనిపిస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. ఒకనాడు సొదోమలో పట్టణములో కురిసినటువంటి గంధకాలు అంటున్నారు ప్రియమైన దేవుని వారు. ఎలా ఉన్నవాడు అలా కాలిపోయాడండి, కాలిపోయాడు ప్రియమైన దేవుని వారలారా. ఆ కాలిపోయిన సంఘములో ఉన్నవారు ఒక్కరు కూడా లేదండి. వారిని ఎవరైతే హేళన చేయడానికి వచ్చారో, వారిని ఎవరైతే హింసించడానికి వచ్చారో, వారు మాత్రమే, వారి బళ్ళు మాత్రమేనండి కాలిపోయాయి ప్రియమైన దేవుని వారలారా. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాట విన్నామా? మనకు అపాయం వస్తే తన కంటికి కంటి గుడ్డును ముట్టుకున్నంతగా ఆయన ఫీల్ అయిపోతాడంట ప్రియమైన దేవుని వారలారా. మనం కానీ ఆజ్ఞను అతిక్రమించామా, మనకి దేవుని యొక్క శాపం తప్పదు ప్రియమైన దేవుని వారలారా. దేవుడు ఉగ్రత మనకు తప్పదు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ప్రతిదినము కోపపడేవాడే ప్రియమైన దేవుని వారలారా. అయ్యో, చాలామంది సరికొత్త బోధలో ఏమని చెప్తున్నారు అంటే, ఆల్రెడీ మన అందరి కోసం చేసే పాపాల కోసం, చేయబోతున్న పాపాల కోసం, అన్నిటి కోసం ఆయన అర్పింపబడ్డాడు కదండి, మనం ఎలా ఉన్నా పర్వాలేదండి, అలా అని ఎక్కువ ప్రార్థన చేసేస్తే మనం చేసిన శిక్షను మనం తగ్గించుకోలేము, అలా అని నీతిమంతుడిగా ఉంటే శిక్షను తగ్గించుకోలేము అని చాలామంది చెప్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. లేదండి, మనకి ఇవ్వబడిన రక్షణ ఉచితముగానే అనుగ్రహింపబడింది. కానీ ఈ ఉచితముగా వచ్చిందని మీరు దాన్ని చీపుగా చూడకూడదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రియమైన దేవుని వారలారా. రక్షణను మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అంటే ఇదిగో మనం కక్కిన దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు, విడిచిన దాని దగ్గరికి మనం వెళ్ళకూడదు ప్రియమైన దేవుని వారలారా. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఆమె జంట నగరాల్లో నుండి బయటకు వచ్చింది, కానీ ఆమె మనసులో ఉన్న జంట నగరాలు మాత్రం విడిచిపెట్టలేదు. లోకములో నుండి బయటకు వచ్చావు, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చావు, కానీ లోకపు వార్తలు వినాలన్నటువంటి కోరిక నీ చెవులకు ఉంది అంటే నీవు ఇంకా దురద చెవులు కలిగిన దానిగానే ఉన్నావు. అయ్యో, ఆ సోకులు చూసేదాన్ని, ఆ సొగసులు చూసేదాన్ని, నేను వారి డ్యాన్సులు చూసేదాన్ని అని ఇంకా ఫీల్ అవుతున్నావు అంటే నీ కన్నులు ఎలా ఉన్నాయి తెలుసా? ముయ్యబడ్డే ఉన్నాయి నీ కన్నులు, తెరవబడలేదమ్మా, తెరవబడలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, లోతు భార్య కోసం కథగా చెప్పుకోవడం కాదండి, అది జరిగిన గాథండి, అది జరిగిన గాథ. ఇప్పటికీ సొదొమ గొమొర్రా పట్టణాలకు మీరు వెళ్ళండి, అక్కడ ఒక మొలక కూడా రాదు, ఒక మొక్క లేదు అక్కడ, ఒక వృక్షం లేదు. కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? అక్కడ ఒకనాడు దేవుడు అగ్ని గంధకాలను కురిపించాడు. ఇంకా చెప్పమంటారా, అక్కడ రెండు రాళ్ళను తీసి రాయికి రాయి రాపాడింది, అక్కడ ఏంటంటే అగ్ని వస్తుందంట. ఎంత దారుణ మైనటువంటి పరిస్థితుల్లోనికి ఆ ఊరు, మరి ఆ ఊర్లు మనకు కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వారలారా. దేవుని ఉగ్రతకు బలి అవ్వకండి. దేవుని చేతిలో పడుట భయంకరము, బహుభయంకరము. దేవుని చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగిన వారుగా ప్రియమైన దేవుని వారలారా. యాకోబు గారు చెప్తూ ఏమంటారు అంటే, మొదటి అధ్యాయం 21వ వచనములో కదా ఏమని చెప్తూ ఉంటారంటే, ఆయన మీరు కేవలం వినువారు మట్టికే ఉండకుండగా సాత్వికంగా మీరు సత్యవాక్యాన్ని మీరు సాత్వికంగా అంగీకరించండి. కేవలం వినువారు మట్టికే కాదు, విన్న వాక్య ప్రకారంగా బ్రతుకువారై ఉండాలి మీరు. లోతమ్మను గురించి మనం విన్నాం, మనం విన్నాం కాదండి. లోతమ్మ ఉన్నది చెప్పింపబడింది, మనం అలా ఉండకూడదండి. క్షారము కోసం విన్నాం, మనం ఆతిథ్యం ఇచ్చింది, భర్తతో పాటు ఆమె ఆశీర్వాదాన్ని పొందుకుంది, మనము కూడా అలా ఉందాం ప్రియమైన దేవుని వారలారా. అలా యాకోబు గారు మనకు చెప్తూ ఉన్నారు కదా ప్రియమైన దేవుని వారలారా, మనల్ని ఈ లోకములో నుండి, మన లోకము కాదు ప్రియమైన దేవుని వారలారా, మన లోపల లోకం ఉండకూడదు అంటే లోపలేముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. మనల్ని రక్షించే వాక్యము మన లోపల ఉండాలి. యాకోబు గారు అది చెప్తున్నారండి, మీ లోపల ఏముండాలి అంటే వాక్యం ఉండాలి, లోకం ఉండకూడదు. లోపల నాటబడిన వాక్యం అంటున్నా, నాటబడిందా? లోతమ్మకి నాటబడలేదు. రాత్రి నుంచి చెప్తున్నారు వాళ్ళు. ఏమని చెప్తున్నారు? ఈ గ్రామం అంతా పాపంతో నిండిపోయింది, ఆ పాపం బహుఘోరమైందిగా నిండిపోయింది, పరిపక్వమైపోయింది, దేవుడు శిక్షించమని పంపాడు, మేము శిక్షిస్తాం ఈ పట్టణాన్ని వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. కాబట్టి మీరు
మీకు కావాల్సిన వారికి పిలువ నంపించుకోండి, వాళ్ళని కూడా రక్షించుకోండి అన్నప్పుడు ఒక వేష్య బుద్ధి తెచ్చుకుంది కదా, ఒక వేష్య రహాబు ఇదిగో బుద్ధి తెచ్చుకుని ఆ నశించిపోతుంది, ఎరుకో ప్రాంతం నశించిపోతుందా, అయితే నా కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంది, తన కుటుంబ వారిని అందరినీ కూడా దగ్గరికి చేర్చింది కదా. కానీ లోతమ్మకి ఏమైంది, నీతిమంతుడికి భార్యగా ఉంది కదా, ఏమైంది ప్రియమైన దేవుని వారిలారా, ఏమైంది ఏమండి, అప్పటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి కాపురాన్ని ఒక్కొక్కసారి స్త్రీ ఏ బయటికి లాగుతూ ఉంటుందండి, బయటికి లాగదు, మరలా తర్వాత బాధ, అయ్యో నేను బయటికి రాకుండా ఉండవలసింది, బయట వారితో చెప్పకుండా ఉండవలసింది, నా కుటుంబ సమస్య, ఈరోజు నా కుటుంబ సమస్య ఏమైందో తెలుసా, చాటింపుగా అయిపోయింది. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి, ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చివరిగా ఒక మాటను మనం చూసుకుందామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుడా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఏంటండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం ఎప్పుడు పార్చున ఆశుండై ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపము సులువుగా వలవేసేసిందండి, నెట్ రావట్లేదండి అంటారు, నెట్ రావట్లేదంటే నువ్వు నెట్లో లేవన్నమాట, అంటే వలలో లేవు, దానికి సంతోషం. ఈరోజు ఈ నెట్ ఎంత అవసరమో, నెట్ లేకపోతే ప్రాణం పోయినట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడండి, శ్వాస పీల్చుకోవడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు కదా, ఒక ఆస్మా వచ్చినటువంటి పేషెంట్ ఎలా అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడో, ఈరోజు నెట్ రాకపోతే మనిషి కూడా అలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడండి. ఇదే దేవుని వలరా, కానీ క్రైస్తవులుగా మనము అపవాది పన్నినటువంటి ఆ వలలో ఆ నెట్టలో మనం పడిపోకుండా మనకి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండంట మనం తప్పింపబడాలంట, అయితే యేసు వైపు చూచుచు మనం ఆయన మన ఎదుట ఉంచబడిన పందెమంది ఓపికతో యేసు వైపు చూచు పరిగెత్తాలి. మీరు రక్షింపబడాలమ్మా అంటే వెనకకు చూడకూడదండి, ఇంకా పరిగెట్టాలి, పరిగే పరుగు వెనుకకు చూడకుండా పరిగెట్టాలి. పందుమందు పరిగెత్తువాడు ముందుకే చూస్తాడండి, గురియొద్దకే చూస్తాడండి. పౌలు గారు అంటున్నారు, నేను గురియొద్దకే చూస్తున్నా, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది, అలా నేను అటు ఇటు పరిగెడతలేదు, నేను గురియొద్దకే నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. కానీ లోతమ్మ ఏంటండి, గురియొద్దకు పరిగెట్టలేకపోయింది, పోన్లేని లోతమ్మ జీవితం అయిపోయింది కదా. కానీ లోతమ్మ జీవితం మనకు దృష్టాంతములుగా రాయించాడు కదా, మరి నువ్వెలా పరిగెడుతున్నావు, అటు ఇటు పరిగెడుతున్నావా, ఒక త్రాగినోడు వలె పరిగెత్తుతున్నావా నువ్వు, కాదు, నీ అడుగులు అటు ఇటు పోకూడదు, నువ్వు తిన్నగా నడవాలి, నువ్వు గురియొద్దకే నడవాలి, నువ్వు యేసు వైపు చూస్తూనే నడవాలి. స్టెఫను యేసు వైపు చూస్తూనే తన ప్రాణాన్ని అర్పించేశాడండి. ఈరోజు యేసు వైపు చూడగలుగుతున్నావా, నీ ఆధ్యాత్మిక జీవితంలో యేసు సన్నిధికి నేను చేరాలన్నటువంటి నిరీక్షణ నీకుందా, లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నావా. లోతమ్మ అంటుంది, నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, రాత్రి నుంచి మాకు మోటుబడి చేశారు దేవదూతలు, అయినా నిర్లక్ష్యంగా ఉన్నాను, కాబట్టే ఈరోజు అనేక మందికి నేను ఇదిగో త్రోవ తప్పిన దానిగా నేను ఆదర్శంగా మారాను. దేంట్లో ఆదర్శంగా మారింది, త్రోవ తప్పింది, ఆజ్ఞాతిక్రమం చేసింది, చేయవద్దన్న పని చేసింది, అందుకు నేను ఆదర్శరాలు నేను అని ఆమె చెబుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆమె యొక్క పాఠం మనకు గుణపాఠం కావాలి కదా, ఆమె యొక్క పాఠం మనకు గుణపాఠం కావాలి కదా. ఒక నీతిమంతుని యొక్క భార్యగా ఆమె తన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాల్సినటువంటి ఆమె. ఒకవేళ భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయాడేమో, భర్త పనికి వెళ్ళిపోయాడేమో, భర్త ఆటో తోలడానికి వెళ్ళిపోయాడేమో, ప్రతి క్షణం ఇంటిలోన నీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, హోమ్ మినిస్టర్గా నీ బాధ్యత మరిచి నువ్వు ప్రవర్తిస్తున్నావా, సీరియల్ చూస్తున్నావా, సినిమాలు చూస్తున్నావా, లేకపోతే ఊసిరెట్టుకోవడానికి నువ్వు కూడా ఆరు బయటికి వెళ్ళిపోయావా నువ్వు కూడా. ఒకవేళ అలా వెళ్ళిపోతే ఎవరి ఆలోచనలు వారు, ఎవరి తలంపులు వారు అన్నట్టుగా కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. ప్రియమైన సహోదరి, కుటుంబం విచ్ఛిన్నమైపోయిందంటే, ఒక యెహోషువా చెప్పినట్లుగా కుటుంబం కోసం నువ్వు చెప్పలేవు,
నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నామన్నటువంటి మాటను పలకలేవు. ఒక జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే హోమ్ మినిస్టర్గా నీదే. నీదే దేవుడు అందుకునే నీకు అప్పగించాడు ఆ బాధ్యతని. కానీ బాధ్యత మరచి ప్రవర్తించావు నువ్వు. ఇదిగో కుమార్తెలు బ్రతికారనుకుంటున్నాం కానీ కుమార్తెలు ఎలా తయారవ్వారో చూసారు. ఈరోజు అనేక మంది వేలు పెట్టి చూపించడానికి కారణం ఎవరో తెలుసా అండి? లోతు గారి కుమార్తెలు అనుకుంటాం కాదండి, లోతు గారి భార్య ప్రియమైన దేవుని వారలారా. ఒక ఇంటిని చూసి ఒక ఇల్లాలో ఎలాంటిదో చెప్పొచ్చంట. ఇంటికి దీపం ఇల్లాలని చెప్తున్నారు సమాజంలో. నువ్వు ఇంటికి దీపంగా ఉన్నావా నువ్వు, లేకపోతే ఇంటికి చీకటిగా ఉన్నావా? ప్రియమైన దేవుని వారలారు, నీ పిల్లలు చెడిపోతున్నారంటే బాధ్యత నీదే. నీ పిల్లలు నీ మాట వినట్లేదు, నీ మాట వినట్లేదు అంటే కారణం నువ్వే. పిల్లల్లో సంస్కారం లేదు అంటే నీవే కారణం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఒకనాడు దేవాను మనం చూడగలిగితే లోకాన్ని ఆశించాడు, స్నేహించాడంట, వెళ్ళిపోయాడండి. పౌలు గారితో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన దేమా వెళ్ళిపోయాడండి. నీతిమంతుడితో కాపురము చేసిన లోతమ్మ లోకాన్ని స్నేహించింది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? అననీయ సప్పీరాలను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయండి? అపోస్తులతో సహవాసం చేసిన వారు ధనం ఆశించింది అండి, ధనం ఆశించింది. దేమాని లోకం ఆశిస్తే అననీయ భార్యని ధనం ఆశించింది. ప్రియమైన దేవుని వారలారా, ఒక యూదా ఇస్కరియతను ధనం ఆశించిందండి, లోతు భార్యను జంట నగరాలు ఆశించే ఆశ చూపించే. ఈరోజు లోకంలో నిన్ను ఏది ఆశిస్తుంది, ఏది నేను ఆకర్షించుకుంటుంది నువ్వు గమనించుకో. అది త్వరగా నీలో నుండి తీసివేయి. నీలోని ఒక చెల్లి కోసం చెప్పాను కదా, సహోదరి కోసం, ఈ కనురెప్పల కోసం వెంటనే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందండి. నేను ఇక దాని జోలికి వెళ్ళను. నేను ఎప్పుడు కూడా ఇంకా వాటి జోలికి నేను వెళ్ళను, తీయకూడదని నాకు ఇప్పుడే తెలుసు. ఎవడో ఒక అన్యురాలు నిర్ణయం తీసుకుందండి. ఇన్ని సంవత్సరాల బాప్తీసం తీసుకున్నటువంటి ఒక బైబిల్లో ఉన్నటువంటి స్త్రీకి మాదిరిగా ఉండాలనుకుంటున్నటువంటి మనం క్రైస్తవ స్త్రీగా మనం మార్చుకోలేమా? మార్చుకోలేమా? ప్రియమైన దేవుని వారలారా, అలా మార్చుకుందామండి. మనం చెప్పే వాక్కులు కాదండి, మన పద్ధతులు చూడాలి, మన పద్ధతులు చూడాలి, మన క్రియలు చూడాలి, మన నోటి మాటను చూడాలి, మన యొక్క వేషధారణను చూడాలి. అప్పుడు మీరు వాక్య ప్రకారంగా ఉన్నారు, మీలో క్రీస్తు కనిపిస్తున్నాడని సాక్ష్యం పలకాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు అయ్యో ఇదిగో దేవుడు మాట వినలేదు లోతమ్మ అంటున్నారు, ఇదిగో లోతు గారి కుమార్తెలు పాపం చేశారు తండ్రితోనే, మీ బైబిల్లో భూతులున్నాయంటున్నారు. అలా మన జీవితాలు హాస్యాస్పందంగా చేసుకోవద్దు. దేవునికి అవమానకరంగా మన జీవితాలు అసలే మార్చుకోవద్దు. దేవునికి ఇష్టలుగా ఉందాము బైబిల్ గ్రంథంలోనంట. మరి ఆ 28:11 ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట. ఆ సైన్యంలో నువ్వు నేను ఉందాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా ఎందుకో ఈ స్త్రీలను కోసం మీరు రాయించారనుకున్నాం తండ్రి, కానీ తండ్రి మా బ్రతుకులను మార్చుకోవడానికే తండ్రి మీరు రాయించున్నారు తండ్రి. అవునా తండ్రి దేవ? అయ్యా మా నిమిత్తమే కదా మా కుటుంబాలు కూలిపోతున్నాయి, మా నిమిత్తమే కదా తండ్రి మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. అయ్యా తండ్రి దేవ, లోతు గారి యొక్క భార్య అయ్యా కొంత అయ్యా నిర్లక్ష్యం పెట్టింది. ఆ నిర్లక్ష్యం అనేది ఆమెలో లేకపోతే చక్కగా ఆమె కూడా రక్షింపబడేది కదా. ఈరోజు అనేకులకు హాస్యాస్వందంగా ఆ ఉప్పు స్తంభం లేకపోయింది కదా తండ్రి. ఈరోజు మేము ఎలా ఉన్నామో, మా బ్రతుకులు ఎలా ఉన్నాయో తండ్రి మీ వాక్యము ద్వారా పరిశీలన చేసుకుని తండ్రి, లోతు భార్య యొక్క స్వభావం మాలో ఉన్న తీసివేసుకున్నట్టు తండ్రి ఏవా. అయ్యా తండ్రి, అయ్యా తండ్రి అననీయ సప్పీరాలకు ఉన్నటువంటి స్వభావం మాలో ఉంటే తీసివేసుకున్నట్టు దేమావలే లోకాన్ని ఆశించకుండగా, యూదావలే ధనాన్ని ఆశించకుండగా తండ్రి దేవా. అయ్యా తండ్రి మీరు మెచ్చిన స్త్రీగా, మీకు నచ్చిన స్త్రీలుగా మేము ఉండాలని, అలాగే తండ్రి రెండవ రాకడలో తండ్రి దేవా, అయ్యా తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో మీ కుమారుడు తండ్రి వారికి వివరించి చెప్తూ ఉన్నారు తండ్రి. ఆ రెండో రాకడలో మేము తండ్రి సిద్ధపడిన కన్యకల వలె మేము ఎత్తబడుటకు మీరే మాకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ కూడి వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా తండ్రి, అయ్యా మీకు ఇష్టం లేని స్థితిగతులు మాలో ఏమైనా ఉంటే వాటిని తీసివేసి
మరింతగా ఆధ్యాత్మిక అభివృద్ధిలో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సద్గమనం మీ అందరికీ ప్రభువు.